చల్ గిదే మాటే పందెం ఉంటే మజా ఉంటది. ఏమంటారు? అవు, ఓడిపోయిన వాళ్ళు ఏదైనా చెయ్యాలి. ఓడిపోయిన వాళ్ళు మనందరి బట్టలు ఉతకాలి. గట్లనా? అయితే బరాబర్, నేనే గెలుస్తా, నా బట్టలు మీ చేత పిండిస్తా. అబ్బో, మస్తు సీరియస్ గా ఆడుతుర్రు. ఎస్, నేనే గెలిచిన. గిదేందే పాములే కురుకులాడుతుంది. అరే శారద, నువ్వు ఓయే మేము ఆడతాం. సరే ఆడురి. నేనే గెలిచిన, నేనే గెలిచిన. ఆ గెలిచిన వతి అయినా గిదేందే చూసు, మన ఇద్దరు పడ్డది గొల్లెం. నీ అమ్మ పందెం కట్టిన నేనే ఇరికెట్టట్టున్నా గిడ. అబ్బా శుషు, ప్లీజ్ ఓడిపోయే. గీ వీకెండ్ కు పానీపూరి పార్టీ ఇప్పిస్తా. గన్నిగనం బట్టలు నేనేడు ఉతికేదే. గిన్ని నెలలు మా ఖర్చీఫ్ అన్న ఉతికినావానే. గీయాల మా అందరి బట్టలు ఉతకాలి. నువ్వు ఆడు. నువ్వు ఓడిపోయేగప్పుడు ఉంటదే నీకు పుట్టిదానా. ఎస్, ఏడంట నా కండంట నా కండంట నా కడ్డం. హలో వరంగల్ కషేర్, గీయాల మా అందరి బట్టలు నువ్వే ఉతకాలి. చల్ నడు నడు. నీ అవ్వా గిదేంలోల్లే, నడిమిట్లో నన్ను బుక్ చేస్తారు గన్నే. అయినా మా ఇంట్లో చాయ్ తాగిన గలాస్నే దియ్యా. ఇప్పుడు గిన్నిగానం బట్టలు ఉతకాలనా? పిండాల్సిందే, గీయాలని చెప్పినా ఇడిచిపెట్టేది లేదు. నడు. సర్లే, సాయంత్రం కల్లా విండుతా. అయినా రండే, ఇప్పుడు ఆడతా, నేనే గెలవాలి ఇప్పుడు. రండి. అవునా? ఈరోజే కాదు, ఏడాది మొత్తం పిండిపిస్తా నీతో బట్టలు. నడు. ఇప్పటికి బట్టలన్నీ ఎడబోయినాయి. స్టడీ హౌస్ పోకుండా ఏడం చేస్తున్నారు? మా బట్టలు కనపడతలే మేడం. అవు మేడం. అవు మేడం, నా బట్టలు కూడా కనిపిస్తలేవు. స్టడీ హౌస్ టైంలో రోజు ఏదో ముచ్చట చెప్పి తప్పించుకుంటున్నారు. ముందు స్టడీ హౌస్ నడుండ్రి. అరే మేడం, ఒంటి మీద వేసుకునే బట్టలు తప్ప వేసుకుని ఇంకేం లేవు మేడం. సరే, ముందు ఏం జరిగిందో చెప్పండి. ఇగో మేడం, మేము సుక్కలకేం ఆడినాం, బంధన ఓడిపోయింది. లెక్కకైతే కదా మా బట్టలు అన్ని ఉతకాలే, కానీ ఇప్పుడు మా బట్టలు కనిపిస్తలేవు. ఇంకా అర్థం కాలేదా? బట్టలు పిండాల్సి వస్తుందని మీ బట్టలు దాచేసింది మీ గ్యాంగ్ లీడర్. గట్లా చూస్తారేమే, నేను నిజంగానే చేయలే మా అమ్మ మీద ఒట్టు. తీయలే కాదు, కొండ ముచ్చు మొహందానా. మర్యాదగా బట్టలిచ్చి స్టడీ అవుతున్నాడు, లేదా బట్టల్ని కాదు నిన్ను ఉతుకుతా. పుల్లబెట్టిపోయినావు గంది. అరే నిజమే, గట్ల చూస్తారేమే, ఒట్టే నేను తీయలేనే. బా, ఇప్పుడు ఎట్లా నమ్మించాలి ఇలాని? అరే శారదా, గీ బకెట్లో బట్టలేందే, ఎవరివి? ఇంకెవరి, మనవే. పిండేసిన ఆరేణికి పోతున్నా. నువ్వు పిండుడేందే, పిండాల్సింది వందన కదా. పాపం దానికి బట్టలు విండు రాదు కదనే. ఒక్కతే ఇన్ని బట్టలు విండితే దానికి జ్వరం వస్తుంది కదనే, అందుకే నేనే విండిన. హౌలేదాన్వే, నేనే ఏదో ఒకటి చేసి పిండుతుండే కదా. కిన్ని గణం బట్టలు విండినవు, చేయి నొప్పి వస్తుంది కదనే. నువ్వు పిండడమేందే, గదేం లెక్క? గది మన దోస్తే కదనే, దోస్తులకి లెక్కలుంటాయి. డైమండే శారదా నువ్వు. నేను ఆరేస్తావు, నువ్వో దా. అవు, రేపు శుష్యు బర్త్డే గానే ఏం చేద్దాం? అరే అవును, ఈరోజు 12 గంటలకు కేక్ తెప్పించి కట్ చేద్దామా? ఇంకా కల్పన కాపలగుంటది కదనే. కల్పన లేదు, కాకరకే లేదు. రాత్రి వాచ్మెన్ కాకకి చెప్పి కేక్ తెప్పిస్తా. మన గ్యాంగ్లో ఫస్ట్ బర్త్డే గానే మస్త్ ఎంజాయ్ చేయాలి. శుష్యు దానికి మంచి మెమరీ ఇవ్వాలి. ఏంది, ఏమో ముచ్చట పెడుతున్నావు? ఏం లే, అయినా నువ్వేంది అట్లున్నావు? ఏం లేదే, రేపు నా బర్త్డే కదా, అమ్మా నాన్న వస్తారనుకున్నాను, కానీ పొలంలో ఏదో పని ఉండే అంట. అరే చిన్నప్పుడే హాస్టల్ వేసిండ్రు, ఎప్పుడో ఇంటికి పోయినప్పుడు పండక్కి కలుస్తాను. బతికిన్నా సచ్చినా అని కూడా చూడరు. అరే బిడ్డ పుట్టినరోజు అని కూడా రారానే. ఒసే పిచ్చిదానా, నీ చదువు కోసమే గందే మీ అమ్మనాయన గంతగనం కష్టపడుతుర్రు. అర్థం చేసుకోవాలి శుష్యు, బాధపడకే. పోవే. అయినా శుష్యు, ఏడుపులో కూడా ఎంత ముద్దుగున్నవే. నేనే మొగొండయి ఉంటే గిప్పుడే యాదగిరి గుట్టకు తీసుకోవా పెళ్లి చేసుకుంటుండే. చల్ నడుండ్రే. పోని పోని, సాయితుంది పోరి. ఎన్నో ఒట్టినాం, ఎన్నో పెరిగినాం, గీడ కలిసినాం. అవ్వే, చూస్తూ చూస్తూ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. అయినా గీ చదువులైనాక చట్టుకొకరం పుట్టకొకరం అవుతాం. గిది నిజామాబాద్, నేను నల్గొండ, నువ్వు వరంగల్, ప్రియ పటాన్చెరువు. గట్లెట్లయితది, మనం అందరం వరంగల్లోనే చదువుతాం.
మీరు కూడా గడ సీటు వచ్చేలాగా చదువుండ్రి. మా నాయనకు చెప్పి గడ సీటు కొనమని చెప్తా నాకు. దీని తల్లి వరంగల్ల బీటెక్ 4 సంవత్సరాలు మస్తుగా ఎంజాయ్ చేయాలి. అవునా, తర్వాత? దాని తర్వాత ఏముంది? గప్పటి కల్లమ్మ కాజీపేట్ మణికొండ హైదరాబాద్ హైటెక్ సిటీ లాంటి అద్దాల మెడ కట్టమని మా కేసీఆర్ కాక చెప్పిండు. దీని తల్లి ఏక్దం బట్టలేసుకొని సాఫ్ట్వేర్ జాబ్ కి పోతుంటే వరంగల్లో ఒక్కొక్క పోరగాడు సొల్లు గార్చుకుంటా మరి చూడాలి. గంతే మళ్ళా అయినా గవన్నీ జరుగుతాయానే. అయితే అనుకుంటే తప్పే ఉందే. అందరూ ఒక తాను కలిసి ఉంటే కష్ట సుఖాలు మాట్లాడుకోవచ్చు. మస్తు చెప్పినవే శారద. మా నాయన కూడా అంటుండే, చుట్టపోడు చూడడానికే వస్తాడంట గాని దోస్తు మాత్రం కట్ట కాలేదాకుంటారంటనే. బిడ్డ పైసా సంపాదించకపోయినా పర్వాలేదు గాని 4 దోస్తులను మాత్రం సంపాదించాలి బిడ్డ అని చెప్పిండే మా నాయన. మస్తు చెప్పిండే మీ నాయన. మనమే కాదు మన పుట్టబోయే పోరగాళ్ళు కూడా మనలాగే ఎప్పుడు కలిసి ఉండాలి.